నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పే ఆడామ గురించి ఏం మాట్లాడాలి అనేది మీరే ముందు కామెంట్ సెక్షన్లో చెప్పండి తమిళనాడులో ధర్మం మీద దాడి చేయడానికి మరీ ఇంత దిగజారుతారా రాజకీయ ముసుగులో ఏం మాట్లాడినా చెల్లిపోద్ది అనుకుంటున్నారా అసలు వీళ్ళవి నోర్లా ఇంకేమననా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈమె గురించి ఈమె మాటల గురించి అసహ్యించుకుంటున్నారు అట రాజకీయ విశ్లేషకురాలట అలాగే డిఎంకే సన్నిహితురాలట డీఎంకేలో పదవి ఉందట పదవులు అర్హతలు ఉండంగానే సరిపోదు మనం మాట్లాడే మాట ఉండాలి మన నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది పదవి ఆకాంక్షించి పదవులను చేపట్టి సీట్లో కూర్చోవడం కోసం ఎంతకొస్తే అంత మాట్లాడతారా అంటే ఏం చేస్తారు తీ మాట్లాడితే అని అనుకుంటారా ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలుసు ఈమె పేరు పలకాలన్నా కూడా అసహ్యంగానే ఉంది నాకు పర్సనల్లీ చెప్తున్నా నిజంగా ఈమె పేరు పలకాలన్నా అసహ్యంగానే ఉంది కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఇలాంటి మాటల ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అప్పుడే అందరు ఒక్క తాటిపైకి వచ్చి ధర్మం కోసం పోరాటం మొదలు పెడతారు అందుకే ఈమె పేరును పలకాల్సి వస్తోంది ఉమా ఈ లఖీ ఆట పేరు ఈ పేరు కూడా డిఫరెంట్గానే ఉంది ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈమె ఏ పార్టీకైతే డిఎంకేలో ఏ పార్టీలో అయితే పదవిలో ఉందో ఏ పార్టీకి అయితే సన్నిహితురాలో ఆ పార్టీ అధ్యక్షుడు భార్య కూతురు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా లేస్తే గుడికి పోయి పూజలు చేసి వస్తారు వాళ్ళ ఇంట్లోనేమో పూజలు చేస్తారు బయట ఆడోళ్ళతోనేమో దేవుళ్ళని తిట్టిస్తారు అయోధ్యలో రాములల్ల విగ్రహ ప్రతిష్ట జరిగితే ఎంతమంది కడుపుడికి ఎంత ఎంతమంది కుళ్ళును కడుపులో దాచుకోలేకపోతున్నారు ఏదో ఒక రకంగా విషయం వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారంటే ఈమెను చూస్తే అర్థమవుతుంది ఇవ మాట్లాడింది సనాతన ధర్మానికి సంబంధించి రాముడికి సంబంధించి ఏం మాట్లాడింది అనంటే మరి ఇవకు ఈ వ్యాఖ్యలు చెప్పిన వాళ్ళు ఎవరు అనేది ఇవ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు శ్రీలోలుడు ఎక్కడ నాక రాముడు శ్రీలోలుడు హంతకుడు తాగుబోతూ వెయ్యి మంది స్త్రీలతో సంబంధంతో తిరిగే పిరికివాడు అందుకే సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇవి కొంచెమైనా బుద్ధున్న మాటలేనా ఈరోజు యావత్ హిందూ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఏమంటారు ఆవు గట్టు మేస్తే దూడబోయే చేలో వేస్తుంది అంటారు చూసినరా అట్లా ఉదయనిధి స్టాలిను లేకపోతే స్టాలిను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే ఏం చేయలేకపోతారు కదా వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి పై స్థాయి మంచి సీట్లలో కూర్చున్నారు కాబట్టి నేను ఇంకొంచెం దిడితే అంతకంటే పై స్థాయిలో కూర్చుంటా అనుకుందేమో దెబ్బగా ఆ అపార్ట్మెంట్లో నుంచి నువ్వు ఈ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోని గెంటేసిండ్రట దేశం నుంచి గెంటేయాలి నిజం ఇట్లాంటి వాళ్ళని తప్పులేదు రామరాజ్యం అసలు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడో తెలుసా రాముడు సామాన్యంగా పుట్టిన వ్యక్తే అందుకే కష్టాలన్నింటినీ అనుభవించాడు కానీ చివరికి దేవుడయ్యాడు ఎందుకో తెలుసా తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడని తను భార్యను రావణుడు అపహరించిన తన తండ్రి సహాయాన్నో తన సైన్యం సహాయాన్నో తీసుకోకుండా తాను రావణుడితో యుద్ధం చేసి ఆ యుద్ధం తర్వాత వచ్చిన స్వర్ణలంకను కూడా వద్దుకొని వద్దనుకొని నేను పుట్టిన స్థలము నన్ను కన్నా తల్లికి మించిన బంగారం లేదనుకొని రామరాజ్య రాజ్యపాలనలో కొన్ని సొంత విషయాలను కూడా వదులుకోవాల్సి వస్తుందని సీతను వదులుకున్న తర్వాత కూడా ఏక వ్రతుడిగా ప్రజలకు ప్రజల సంతోషం కోసం ఏదైనా చేసే ఒక నాయకుడిగా తల్లిదండ్రులకు పుడితే లాంటి కొడుకు పుట్టాలి అనే విధంగా అన్నయ్య అంటే రాముళ్ళగే ఉండాలి అనే విధంగా అసలు రామాయణంలో ఒక్కొక్క పాత్ర విలువ తెలుసా ఎప్పుడైనా చదివిన ముఖమేనా ఇవే ఎలా మాట్లాడగలిగింది అసలు అలాంటి వ్యాఖ్యలు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే కనీసం అక్కడున్నా ఆమె పార్టీ నాయకులు ఖండించలేదు ఎందుకు ఖండిస్తారులే వాళ్ళకి మస్తు సరదా అయిపోయి ఉంటుంది ఈమె మాట్లాడిన మాటలు ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి సంబంధించిన సనాతన ధర్మ ఆనవాళ్లను అయోధ్య రాములలో విగ్రహ ప్రతిష్ట ఉత్తగా జరగలే ఐదు వందల ఏళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగం ఎంతోమంది పోరాటం ఎంతోమంది కళ ఎంతోమంది దీక్ష రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతూనే నేను మాట్లాడతాను మౌనం వహించిన వాళ్ళు రాములవారి విగ్రహ ప్రతిష్ట జరిగితేనే తల పాగా గడతాము కాళ్ళకు చెప్పులేసుకుంటామని వాటిని బ్రహి బహిష్కరించిన గ్రామాల ప్రజలు ఇద్దరు కొడుకుల్ని కోల్పోయిన ఇంకొక కొడుకున్నా కూడా అయోధ్య రామమందిర పోరాటంలో పంపించారని చెప్పే గొప్ప తల్లి తమ పదవి కంటే కూడా అయోధ్య రామమందిర నిర్మాణం జరగాలి అనుకునే గొప్ప గొప్ప నాయకులు సనాతన ధర్మాన్ని నమ్మిన అనేక మంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎందుకో తెలుసా అది నిజం కాబట్టి నిజం ఏ రోజైనా గెలుస్తుంది కాబట్టి అన్ని ఆధారాలతో రాముడికి సంబంధించిన అన్ని ఆధారాలతో అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగినాక కూడా రాముడి గురించి ఏ నోటితోసినట్ల మాట్లాడగలుగుతుంది మనిష ఇంకేమన్నా ఇమా ఇంకా ఇంకా ఒక రాష్ట్రంలోనేమో విగ్రహానికి ఇచ్చిన రాయి మీద ఫైన్ వేస్తారు రాముల వారికి బంటైన ఆంజనేయ స్వామి జెండాలు తీసేసి టిప్పు సుల్తాన్వే గొప్ప అంటారు ఇక్కడేమో సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చిన వాడితో పోల్చేస్తారు రాముణ్ణి అపహాస్యం చేస్తారు ఏకతాటిపైకి ధర్మం మీద వస్తుంటే చూసి తట్టుకోలేక ఏమో అంటారు కదా విషం వెళ్ళగక్కుతరంట్రా ఇలాంటి వాళ్ళే కావచ్చు అందులో ఒక స్త్రీ అయ్యుండి ఏమో మాట్లాడింది మాటలు ఒకసారి నువ్వు మాట్లాడిన మాటలు ఆ ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ వాళ్ళ భార్య దగ్గరకు వెళ్ళి మాట్లాడు వాళ్ళేలాగా ఒక్కడి కొడతారు పొద్దున్నేస్తే గుడికెళ్ళి వస్తారు వాళ్ళు సనాతన ధర్మాన్ని వాళ్ళు నమ్ముతారు వీళ్ళు బయటికి ఎన్ని చేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి సీట్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ భార్యలు చేసే పూజలే కావచ్చు ఈరోజుకు దాన్ని చాలామంది నమ్ముతారు అది నిజము అని కానీ నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు స్త్రీజాతి మొత్తం అవమానంగా ఫీల్ అవుతుంది దయచేసి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రాబల్యం కోసం రాజకీయ ఎదుగుదల కోసం ధర్మం మీద దాడి చేసే ప్రయత్నాన్ని మానేయండి మీకు కావలసిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంకేమన్నా పనులు చేసుకోండి వాళ్ళ కాళ్ళు పట్టుకోండి వాళ్ళ గడ్డం పట్టుకోండి ఇంకేమన్నా వాళ్ళ ఇంట్లో గిన్నెలు గడగండి వాళ్ళ ఓట్లు కావాలి అనుకుంటే అంతేగాని ఈ ధర్మం మీద దాడి చేసి ఆ ఓట్లు సంపాదించుకోవాలనే బుద్ధిని రాజకీయ నాయకులు మార్చుకోకుంటే ప్రజలు ఏదో ఒకరోజు బుద్ధి చెప్తారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఆ సనాతన ధర్మ గడ్డ మీదే మీరు తింటారు బతుకుతనరు ఉంటన్రు ఆ విషయాన్ని గమనించండి ఈ దేశంతో సంబంధం లేదు ఇక్కడ మాకు పౌరసత్వం అవసరం లేదు ఈ సనాతన ధర్మ దేశంలో మేము ఉండము పాకిస్తానో ఏ ఆఫ్ఘనిస్తానో ఇంకో ఎక్కడికో పోతామనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి అక్కడికి వెళ్ళినాక కూడా మీరు ఈ ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీకు నచ్చకుంటే ఈ ధర్మబద్ధంగా నడిచే భారతదేశంలో ఉండడం మీకు నచ్చకుంటే ఇది ధర్మబద్ధంగా నడుస్తుందనే మీకు నమ్మకం లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతేకాని దీని ప్ర ప్రతిష్టను తగ్గించే విధంగా ఎవ్వరు మాట్లాడినా భారతీయులు సహించరు ఆ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రైట్ మొత్తానికి ఉమా ఈ లఖియా డీఎంకే నాయకురాలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చిత్తు అని అసహించుకునే కామెంట్లతో వైరల్ అవుతున్నాయి మరి ఈవను మీరేమంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి